హాయ్ అండి, అందరికీ నమస్కారం. వరుడు కావలను, పెళ్ళిడొచ్చిన అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు వినిపించే పదం ఇది. డెఫినెట్గా చాలామంది ఇళ్లల్లో అంటూనే ఉంటారు, వింటూనే ఉంటారు. కాకపోతే ప్రేమ అనే టాపిక్ వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయికి సంబంధించిందే అయినప్పటికీ, పెళ్ళి అనే టాపిక్ వచ్చినప్పుడు మాత్రం రెండు కుటుంబాలకు సంబంధించింది అవుతుంది. అలా వరుడు కావాలనే టైటిల్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్ కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇది కేవలం యూత్కి మాత్రమే కాదు, ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ సినిమా అని అర్థమైపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, అక్టోబర్ 29 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇవాళ మాత్రం టీమ్ మెంబర్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో ఈ సినిమా గురించి మాట్లాడేద్దాం. హాయ్ శౌర్య. హాయ్ రితు. హాయ్. హలో సౌజన్య గారు. హాయ్ గణేష్ గారు. ఎలా ఉన్నారు అందరూ? ఎక్సైటెడ్, నర్వస్, ఏం జరుగుతుంది లోపల? నాట్ ఎక్సైటెడ్ అండి, రిజల్ట్ ముందుగానే తెలుసు కాబట్టి. వావ్, కాన్ఫిడెంట్? యా, కాన్ఫిడెంట్. ఓకే, ఇంట్రెస్టింగ్. రితు, మిక్స్ ఫీలింగ్స్ అండి. సెకండ్ ఫిల్మ్ దిస్ ఇయర్? థర్డ్ యాక్చువల్లీ. ఫస్ట్ వాజ్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, అండ్ దెన్ సెకండ్ వాజ్ అగైన్ టక్ జగదీష్. ఇది థర్డ్ రిలీజ్. బట్ యా, ఐమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే మా సాంగ్స్కి, టీజర్కి అండ్ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దిస్ అ ఫన్ పాజిటివ్ వైబ్ అరౌండ్ ద ఫిల్మ్, సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. బట్ కొంచెం నర్వస్నెస్ కూడా ఉంది. ఓకే, బట్ యా, 29th, కాంట్ వెయిట్ ఫర్ ఇట్. రైట్. సౌజన్య గారు, డెబ్యూ డైరెక్టర్గా ఇది డెఫినెట్గా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. సో ఎలా ఉంది మీకు ఇప్పుడు? వాట్ ఈస్ రన్నింగ్ త్రూ యువర్ మైండ్? నాకు ప్లెజెంట్గా ఉన్నా నేను, ఎందుకంటే నాకు తెలిసిపోతుంది చాలా మంచి సినిమా. సో నాకు అందుకని ఏమి వేరే ఫీలింగ్స్ ఏ లేవు. ఓకే, హ్యాపీగా ఉన్నా. ఇంట్రెస్టింగ్. అండ్ గణేష్ గారు? నర్వస్గా లేనంటే అబద్ధం అవుతుందండి, నర్వస్నెస్ అయితే ఉంది. ఎందుకంటే మేము చేసిన సినిమా అయితే బాగుంది, మాకు అందరికీ నచ్చుతుంది. అదే రియాక్షన్ ఆడియన్స్ నుంచి కూడా వస్తుందా రాదా అని వెయిట్ చేస్తున్నాం. మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీని ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే ట్రైలర్ అది చూసినప్పుడు చాలా కంప్లీట్గా, కలర్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఐ థింక్ థియేటర్కి వచ్చాక చాలా హాయిగా ఉంటుందేమో సినిమా చూసిన తర్వాత అని అనిపిస్తుంది. అవును. సో శౌర్య గారు, అశ్వత్థామ ఏంటి, తర్వాత ఇదేంటి, ఆ తర్వాత రాబోయేది ఏమిటి, ఈ వేరియేషన్స్ ఏమిటండి? ఏముండాలి, కలిసి వచ్చింది అనుకున్నది, ప్లాన్ చేయలేదు. అకార్డింగ్ టు స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్కి ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఈ వరుడు కావాలని మూవీకి వస్తే దీనికి ఫిట్ ఉండాలి, అండ్ ఇన్షర్ట్ వేసినప్పుడు చాలా నీట్గా ఉండాలి, అండ్ దానికోసం కష్టపడడం జరిగింది. అంటే అశ్వత్థామకి మీరు బిల్డ్ చేసిన బాడీ ఒక అయితే, వరుడు కావాలనుకి చాలా సింపుల్గా లీన్ అయిపోయాను. లీన్ అయ్యారు. మళ్ళీ లక్ష్యాకి మేము లాక్డౌన్ టైంలో కూడా కొన్ని ఫొటోస్ చూసి ఆశ్చర్యపోయాం. కొంచెం బల్కీగా. సో ఎలా మెయింటైన్ చేశారు ఈ సినిమాకి మధ్యలో ఎటుగా, అంటే ఆ దానికి దీనికి మధ్యలో ఇలా లీన్ అవ్వడం అనేది కొంచెం ట్రాన్స్ఫర్మేషన్ కష్టం. చాలా కష్టం అండి, చాలా కష్టం. అదే ఆ ప్రాసెస్ నచ్చింది నాకు. నా బాడీని ఎంత అబ్యూస్ చేయాలి అంత అబ్యూస్ చేశాను ఈ ప్రాసెస్ లో నేను. బాడీని మీరు అబ్యూస్ చేశారా, బాడీ మిమ్మల్ని అబ్యూస్ చేస్తుంటుంది? లేనే, బాడీని లేనే, బాడీని అబ్యూస్ చేశాను ఏంటి అది. అండ్ దీంట్లో ఒక సీక్వెన్స్ ఉంది, 15 మినిట్స్ సీక్వెన్స్, నేను అప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు. సో ఆ సీక్వెన్స్కి ఐ హ్యావ్ టు పుట్ ఆన్ వెయిట్ అగైన్. పర్టికులర్ సీక్వెన్స్కి. సో జర్క్ రాకుండా అసలు. సో దానికి మళ్ళీ నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యి మళ్ళీ ఐ గెట్ బ్యాక్ టు నార్మల్ థింగ్ అన్నమాట. వండర్ఫుల్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. సో మా గుమ్మా కాస్త ఇప్పుడు భూమిగా మా ముందుకు వస్తుంది. కానీ అబ్బా, అసలు ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ అలా హుక్ లాగా పట్టేసింది భూమి క్యారెక్టర్, డౌట్ లేదు అసలు. ఎస్, మా ఫ్రెండ్స్ కూడా చాలా నచ్చింది క్యారెక్టర్. అవునా? సో దే వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ది ఫిల్మ్. మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ చాలా నచ్చింది. కొంచెం యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలో అందం ఉంటుంది కదా, ఎలా అయినా క్యారెక్టరైజేషన్. అమ్మాయి అంటే కొంచెం యాటిట్యూడ్ ఉంటేనే బాగుంటుంది. సో ఎలా అనిపించింది భూమి అనేది? నాకు తెలిసి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అని అనిపిస్తుంది. కన్సీవ్ చేయడంలో ఎలా అనిపించింది? సో ఫస్ట్ థింగ్ ఈజ్, ఇది ఒక ఆథర్ బ్యాక్ రోల్ అండి. వెన్ దిస్ ఫిల్మ్ కేమ్ టు మీ, ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో, అండ్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. సో ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ టు ప్లే ద రోల్, అండ్ ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ మేక్ అన్ ఇంపాక్ట్, అండ్ ఈ ఫిల్మ్ తర్వాత అందరు నన్ను భూమిగా గుర్తుపెట్టుకుంటారని నేను ఆశపడుతున్నాను. నాకు యాక్చువల్లీ బృందావనంలో కాజల్ క్యారెక్టర్ భూమి పేరు ఉంటుంది, అది అది ఎంత బాగా గుర్తు, ఇప్పటికీ నాకు గుర్తుందో, నాకు తెలిసి ఇది కూడా అలా గుర్తుంటుందని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ, యెస్, ఫింగర్స్ క్రాస్డ్. సో సౌజన్య గారు, ఏంటో నేను లైన్గా వస్తున్నాను అని అనుకోకండి, బట్ నా టాపిక్స్ కూడా అలాగే వస్తున్నాయి. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి యూనో బిగ్ బ్యానర్లో శౌర్య లాంటి వండర్ఫుల్ హీరో, అఫ్కోర్స్ రీతు, ఈ కాంబినేషనే చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది.
సో మీ డెబ్యూ మూవీ ఇలాంటి ఒక కాంబినేషన్ సెట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉమెన్ డైరెక్టర్కి ఇలా ఇలాంటి ఇంట్రడక్షన్ ఎప్పుడు ఇలాంటి లాంచ్ అయితే లేదు. బట్ చాలా అదృష్టం, చిన్నది కాదు, చాలా పెద్ద విషయం అసలు. అవును అవును. అంటే శౌర్య గారు లాంటి హీరో కానీ, రీతు గారు లాంటి మీ తమ్ముడు అందరికి ఇంటర్వ్యూస్ కానీ ఏమో పర్లేదు అక్క. ఓకే, అయితే నేను అలాగే పిలుస్తాను సౌజన్య గారు. కానీ అలా అంటే అంటే తమ్ముడు చాలా మందికి ఫస్ట్ డైరెక్టర్ చాలా మంది లాంచ్ చేశాడు. కానీ అంటే ఫీమేల్ డైరెక్టర్లో ఫస్ట్ నన్నే లాంచ్ చేశాడు. సో అండ్ రీతు ఆ సబ్జెక్ట్ కరెక్ట్. సో వీళ్ళు అంటే వీళ్ళందరూ ఒప్పుకోవడం చాలా లక్ అసలు. అంటే ఇలా సెట్ అవ్వడం, ప్రకాష్ గారు ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, నవీనులు గారు ఎడిటర్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, అసలు చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. నాకు చాలా అంటే ఆ ఫీలింగ్స్ చెప్పలేను కానీ. రైట్, ఓకే. ఫస్ట్ ఇంటర్వ్యూ కదా మీకు ఇది, నెక్స్ట్ వద్దన్న ఆపరు మీరు, అలవాటు అయిపోయింది. సో గణేష్ గారు అండ్ మీరు ఈ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు ప్రాజెక్ట్లోకి రావడం జరిగింది, కథ ఎవరు అనుకున్నారు, మీ డిస్కషన్స్ గురించి చెప్తారా కొంచెం? ఈ కథ సౌజన్య గారిది అండి. ఓకే. వాళ్ళు ఒక కొన్నాళ్ళుగా వర్క్ చేసిన దాంట్లోకి చిన్నబాబు గారు నన్ను ఒకసారి పిలిపించారండి. పిలిపించి మా దగ్గర ఒక కథ ఉంది, అది ఒకసారి మీరు వినండి అని చెప్పారు. సౌజన్య గారు, శరత్ అనే రైటర్ ఇద్దరు కలిసి ఒక స్క్రీన్ ప్లే వర్కౌట్ చేశారు. అందులో నాకు ఈ పాయింట్ బాగా నచ్చిందండి. ఆ అమ్మాయి ఇందులో ఒక లేడీ ఒక ఉమెన్ స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ సైడ్ నుంచి చెప్తే ఎలా ఉంటుంది అనేది, లేడీస్ టెల్లింగ్ ఉమెన్ స్టోరీస్ అన్నది కొత్త విషయం అండి. అది ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది అందులో, ఆ చెప్తున్న పాయింట్, ఆ పాయింట్ని తీసుకొని మళ్ళీ దానికి స్క్రీన్ ప్లే రీవర్క్ చేశానండి. రీవర్క్ చేసిన తర్వాత మళ్ళీ చిన్నబాబు గారు, సౌజన్య గారు అంతా ఓకే చేసిన తర్వాత వెళ్ళి ఒకసారి శౌర్య గారికి నెరేషన్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ రియాక్షన్, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆడియన్స్లా అనిపించింది నాకు దానికి, ఆయన ఇచ్చిన రియాక్షన్ కానీ దానికి ఓ మనం డెఫినెట్లీ చాలా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఉమెన్ స్టోరీ అని చెప్పాను, హీరో ఎక్సైట్ అవుతున్నారు అంటే దాంట్లోనే ఉందండి మ్యాజిక్. ఎందుకు ఆయన ఎక్సైట్ అయ్యి అంతగా ఎందుకు ఎక్సైట్ అయ్యారు, ఈ స్టోరీ విన్నాక హీరో ఎందుకు ఎక్సైట్ అయ్యారు అన్నదే ఈ సినిమాలో ఉన్న అసలు పాయింట్ అండి. ఓకే, మొత్తం భూమి గురించి చెప్తున్నట్టు ఉంటుంది కానీ ఫైనల్గా బయటకు వస్తుంటే ఆకాశమే గుర్తుంటుంది అండి. వావ్ వావ్. నాకు నచ్చింది ఏంటంటే స్క్రిప్ట్ అనేది అందరికంటే పెద్దది, పెద్ద హీరోల కంటే పెద్దది ఏంటంటే స్క్రిప్ట్. కథ ఏం పెద్ద హీరో అంటారు అందరూ, అది నిజం. ఈ కథలో ఏంటంటే గణేష్ గారికి వచ్చిన తర్వాత, సరే మీకు గుర్తుందా, నేను ఆయనకి చాలా ఉన్నాయి, ఒక జోన్లో ఇంత చిన్న గీత గీసి రౌండ్గా స్టోరీ దాంట్లోనే ఉండాలి, ఏది బయట నుంచి వెళ్ళకూడదు, బయట నుంచి రాకూడదు. సో చాలా కష్టం ఈ దీంట్లో ఈ కథలో రాయడం అనేది, ప్రతి డైలాగు ఆలోచించి రాయాలి. అండ్ ఆయనకి ఎక్కువ లీనియన్స్ తీసుకోవడానికి లేదనమాట, అంటే లిబర్టీ లేదు, ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి కథ చెప్పేయచ్చు, ఒక డైలాగ్ ఇలా చెప్పేయచ్చు అని చెప్పి. చాలా కష్టం ఇలాంటి కథలకి 2 hours కూర్చుని ఎంటర్టైన్ చేయాలంటే జనాల్ని, చాలా కష్టం. అవును అవును. ఇంకోసం చెప్తా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడాలంటే అసలు ఆ అబ్బాయి ఎలా ఉండాలి? అవును. సో ఆ అబ్బాయికి అందం ఒకటే సరిపోదు, క్యారెక్టర్ ఉండాలి. సో హీరో ఆటోమేటిక్ గా అక్కడే ఎలివేషన్ వచ్చేసింది మా తమ్ముడికి. ఎలివేషన్ కాదు, నిజంగా తనలో ఉంది కాబట్టి అందం ఉంది, అసలు రియల్ లైఫ్ లో ఉంది, అందం ఉంది, క్యారెక్టర్ ఉంది. సో అది నాకు పెద్దగా ఇంక మా తమ్ముడు యాక్ట్ చేయట్లేదు, సీరియస్లీ మా తమ్ముడు ఓన్లీ స్క్రీన్ ముందు యాక్ట్ చేస్తాను, స్క్రీన్ అండ్ యాక్ట్ చేయట్లేదు, రాదు, చాలా జెన్యున్ పర్సన్. సో ఇలాంటి అమ్మాయి అలాంటి అబ్బాయిని ప్రేమించాలంటే అసలు ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అన్నిటికన్నా అబ్బాయి హైలైట్ అనమాట. అందుకే లాస్ట్లో ఆకాశం అలా. బట్ నిజంగానే ఓ బేబీ మీ గెస్ట్ అపీరెన్స్ అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా హీరోయిన్ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉన్న స్క్రిప్ట్స్ నే సెలెక్ట్ చేస్తున్నారు. నాకు నాకు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఓకే. ఆయన మూవీస్ ఎందుకంటే ఆయన మూవీస్ చూస్తూ పెరిగాను, నాకు నాగార్జున గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం, ఎన్టీఆర్ అంటే ఇష్టం, అందరు ఇష్టం. బట్ వెంకటేష్ గారి జోన్ నాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఒక ఇంటిల్లి బాధి అందరు వెళ్ళి చూసే కథ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన సినిమా టైటిల్ చూసుకుంది,
పెళ్లి చేసుకుందాం రా అనే కానీ, లేకపోతే లక్ష్మి అనే కానీ, ఎక్కువ లేడీస్ ఓరియంటెడ్ ఉంటే బట్ హీ విల్ ఆయన డ్రైవ్ చేస్తారు సినిమాని. సో మన ఇంట్లో కనెక్ట్ అవుతాం. అండ్ సినిమా చెప్పగానే భూమి విల్ బి లైక్ అందరికి నచ్చే క్యారెక్టర్. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అంటే దాంట్లో తప్పే ఉంది. వరుడు కావాలని నన్ను టైటిల్ పెడితే చాలామంది దగ్గరకు వచ్చి చెప్పారు ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ మూవీ ఉంది, అరే ఒకసారి చూడండి రా సినిమా, డెఫినెట్లీ అందరికీ నచ్చుద్ది. ఇట్స్ నాట్ అబౌట్ నా నేనా భూమియా కాదు, రెండు ఇద్దరు ప్రేమించుకున్న జంటను చూస్తారు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, కథ ఇంపార్టెంట్. కథలో నేను ఎంతవరకు హెల్ప్ అయ్యాను అనేది నా బాధ్యత. సూపర్ ఆర్టిస్ట్, ఇంకా అసలు ఆర్టిస్ట్ విషయం చెప్పక్కర్లేదు. అసలు మేము యాక్చువల్లీ ఇప్పుడు జస్ట్ ట్రైలర్కే కనెక్ట్ అయిపోయాం, ఇంకా సినిమా కూడా చూడలేదు మేము, బట్ స్టిల్ భూమిగా రీతుని మేము ఫిక్స్ చేసేసుకున్నాం అన్నమాట. అలా మైండ్ రియల్ లైఫ్ లో కూడా, యాక్చువల్లీ రియల్ లైఫ్ లో కూడా ఈ అమ్మాయి అలాగే ఉంటుంది, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. సేమ్ మాకిద్దరు, నాకు అందుకే ఎక్కువ యాక్ట్ చేయకుండా ఇద్దరు అలా సరిపోయారు క్యారెక్టర్స్కి. నేను యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా, రీతుకి భూమికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా ఎక్కడ అని. యాక్చువల్లీ నేను చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ థింక్ ఐ కెన్ రిలేట్ ఇన్ సమ్ వే, అండ్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఇలాంటి క్యారెక్టర్స్ నాకు వస్తాయి. సో కానీ భూమి ఈజ్ అ బ్యాగ్ ఆఫ్ సర్ప్రైజెస్ అండి, డెఫినెట్లీ. మీరు మీరు చూస్తున్న ట్రైలర్లో చూసిన భూమియే కాదు, భూమి చాలా చాలా ఓకే చాలా. సో ఇది లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు కదా ఈ జానర్ని. సో బేసిక్గా ఈ జానర్లో గతంలో కూడా చాలా మూవీస్ వచ్చాయి, లేదా పెళ్లి టాపిక్తో కానీ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ వచ్చాయి. సో ఆ జానర్కి సంబంధించి చూస్తే ఈ సినిమాలో ఏంటి స్పెషాలిటీ, ఏంటి కొత్తదనం? నేనున్నానండి రీతు. ఏ కథలో అంటే అన్ని ప్రేమించుకోవడాలు, పెళ్లి విడిపోవడాలు, పెళ్లి చేసుకోవడాలు ఇవే ఉంటాయి స్టోరీస్లో. కానీ కొత్తదనం ఏంటంటే ఆ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ బ్యాక్డ్రాప్స్, ఇవన్నీ స్పెషలే. మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ అది ఓల్డ్ స్కూల్ రొమాన్స్ అంటారు కదా ఈ మూవీలో. ఐ డోంట్ థింక్ యుల్ ఎవర్ సీ అస్ హగ్గింగ్ ఆర్ హోల్డింగ్ హ్యాండ్స్ ఆర్ ఎనీథింగ్. సో చాలా రోజుల తర్వాత రొమాన్స్ అంటే ఏంటి, ఎక్కడో బెడ్రూమ్ లో అలా ఉండే, జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్. వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, అసలు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే చిన్న కరెంట్ పాస్ అవుతుంటది అనమాట, అంటే వీళ్ళిద్దరు కలిస్తే బాగుండు. వీళ్ళిద్దరు నాకు ఎప్పుడో వెంకటేష్ ని సౌందర్యం చూస్తే అలా అనిపించేది, నాకు ఇప్పుడు వీళ్ళిద్దరం చూస్తే మంచి ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ వచ్చింది. నా పర్సనల్ ఫీలింగ్స్ ఇవి. ఒక లవ్ స్టోరీ వర్క్అవుట్ అవ్వాలంటే ఐ థింక్ ద పేరింగ్ నీడ్స్ టు రియలీ వర్క్అవుట్. సో ఐ థింక్ we both have that sync on screen. Reetu choice evaru asal, Reetu ela vacharu on board? Na choice re. Me choice hai. Okay. So kaadu bhumiki Reetu ki similarities unnayani ardham. Bhumi Reetu poni alage aneskundam. Aithe character vachindi mee nunchi kabatti మీకు భూమికి కూడా ఎంత కొత్త కనెక్షన్ ఉంటుంది అని అనిపిస్తుంది, అది కూడా అమ్మాయిగా కదా. అది ఏంటి, అది ఏంటి, డెఫినెట్ గా ఉంటుంది. నేను సేమ్ ఇండిపెండెంట్ గా ఎదిగిన అమ్మాయిని, నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. లవ్ స్టోరీ తప్ప ఈ సినిమాలు అన్ని ఉన్నాయి. లవ్ స్టోరీస్లో మీరు అడిగిన పాయింట్ తీసుకుంటే ఇంతవరకు లవ్ స్టోరీస్ చాలా వచ్చాయండి, కానీ ఇందులో చెప్పిన ఎమోషన్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఓకే, కొత్త ఎమోషన్ ఉంటుంది లవ్ స్టోరీలో, ఈ పాయింట్ మాత్రం ఎవరు డీల్ చేయలేదు, ఇంత ముందు చెప్పలేదు ఏ సినిమాలో ఏ లవ్ స్టోరీలో. అదేంటి అన్నది మేము సినిమా తర్వాత మాట్లాడచ్చండి, కానీ డెఫినెట్లీ ఆ విధంగా అయితే ఎవరు చెప్పలేదు కథని. అది అంతవరకు చెప్పలేదు. అమ్మాయిని అర్థం చేసుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదు, పేరెంట్స్ కూడా 100% అర్థం చేసుకోరు. అంటే వాళ్ళు మనం హ్యాపీగా ఉండాలనుకుంటారు, కానీ మనకు నచ్చింది ఏంటో గుర్తించరు వాళ్ళు. సో ఎట్ ది సేమ్ టైమ్ కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి అనేది ఎవరికి ఒక క్లారిటీ లేదు. మేము చెప్తాం అంటే అసలు ఏంటి, ఇప్పుడు మన ఇళ్లలో పెళ్లి సంబంధాలు చూస్తాము. ఇప్పుడు మీకు ఒక పెళ్లి సంబంధం చూసారనుకో, మీ ఏజ్కి తగ్గట్టు, మీ క్యాస్ట్కి తగ్గట్టు, మీ క్యారెక్టర్కి తగ్గట్టు చూస్తారు. కానీ అయినా ఒక 10 మందిని పెళ్లి చూపులు చేస్తారు, కానీ మనకు ఒకరే ఎందుకు నచ్చుతారు కంపేర్ దీంట్లో చూడండి. అంతే, ఇంతమంది మీ ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తారు, మీకు తగ్గవాళ్ళే చేస్తారు, కానీ మీరు ఒకరికే కనెక్ట్ అవుతారు. ఎందుకు కలగదు, డబ్బులకే కనెక్ట్ అవ్వరు అమ్మాయిలు. ఆఫ్ కోర్స్ అలా ఏం కాదు, క్యారెక్టర్ ఉంటుంది, మనం కూడా క్యారెక్టర్కే కనెక్ట్ అవుతాం. అదేంటో ఇంట్రెస్టింగ్, ఈ సినిమా చూడాలి, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నారు. సినిమా ఖచ్చితంగా చూస్తారు. నాకు చాలా అబ్బాయిలు కాల్ చేస్తున్నారు, అంటే యంగ్స్టర్స్ ఉంటారు కదా, నాకు చాలా కాల్స్ వచ్చాయి, అన్ని యంగ్స్టర్సే. నేను ఇది ఫ్యామిలీ అనుకున్నాను, కానీ యూత్ని కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది సినిమా. కానీ నేమింగ్ కూడా భలే ఉంది క్యారెక్టర్స్, ఆకాశ్ అండ్ భూమి కదా, వెంటనే భూమి ఆకాశం కనెక్ట్ అయిపోయేలాగా. ఇదెవరు కాయిన్ చేశారు? ఆకాశ్ నేను పెట్టాను, భూమి ఆకాశవాణి అన్నది వీళ్ళు అనుకున్న టైటిల్ అండి. అయితే నాకు ఈ కథలు వీళ్ళిద్దరికి ఉన్న వేరియేషన్ వల్ల ఆకాశవాణి
అయితే ఆకాశం వీళ్ళిద్దరు మధ్యన ఉన్న వేరే అంత డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. సో ఆకాశం భూమి వీళ్ళిద్దరు కలవలేరు. వీళ్ళిద్దరిని కలిపేది ప్రభావతి. ప్రభావతి అంటే సూర్యకిరణం. ఓకే. సో ఆ ప్రభావతి క్యారెక్టర్ నదియా గారు. ఈ సినిమాకి అతిపెద్ద అసెట్ ఏమన్నా ఉంటే నదియా గారు. నదియా గారిని ఇంతవరకు ఒకలాగానే చూస్తూ వచ్చారు. ఇందులో చూసినట్టుగా ఇంతవరకు ఎవరు చూడలేదు. ఒక మిడిల్ క్లాస్ మదర్ ఎమోషన్ ఏంటి, ఇలాంటి మదర్ నాకు ఉండాలనుకోవటం. అలాగే మురళీ శర్మ గారు ఒక 30 ఇయర్స్ వచ్చిన అమ్మాయి పెళ్లికి తాపత్రయపడుతున్న మదర్. అవును, ప్రతి అమ్మాయి కూడా ఈ కథతో రిలేట్ అవుతుందండి. అంటే ఈ పేరెంట్ ఇలాంటి పేరెంట్స్ నాకు ఉండాలి అనుకుంటుంది ప్రతి అమ్మాయి. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళి ఈ సినిమా చూపిస్తుంది. అలాగే ప్రతి అమ్మాయి ఇలాంటి అబ్బాయి ఇలాంటి వరుడు కావాలను అని చెప్తుంది. వావ్, శౌర్య ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. చూసాం కదా మనం ప్రపోజల్స్. ఎనీవేస్, సో శౌర్య డెఫినెట్గా ఒక రియలిస్టిక్గా ఉన్న క్యారెక్టర్స్ని ప్లే చేయడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఒక యాక్షనో డ్రామానో ఈ వీటితో పోలిస్తే ఇది ఇంకా కొంచెం అండర్ ప్లే చేస్తూ చేయడం అనేది ఇంకా కష్టమైన విషయం అని అనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ కన్సీవ్ చేయడంలో మీకు ఎలాంటి డిఫికల్టీస్ కానీ ఛాలెంజ్ కానీ ఉన్నాయి? అంత డిఫికల్టీ ఏమి అనిపించలేదండి. ఎందుకంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్ విన్న వెంటనే దాంట్లో నేను కనిపించాను కాబట్టి నేనే కాదు ఏ హీరో అయినా సరే అది యాక్సెప్ట్ చేస్తాం, కనిపిస్తాం. అరే రేపు పొద్దున్న ఇలా ఉండాలి, మనం ఈ డైలాగ్ చెప్తున్నాము. సో అది ఫిక్స్ అయిపోయిన తర్వాతే విల్ సే ఎస్, ఈ సినిమాని ప్రాజెక్ట్ చేస్తున్నాను అని చెప్పి. సో కనిపించిన వెంటనే ఏం చేస్తామంటే దాంట్లో మనం ఏ సైడ్లో ఆ పార్ట్ని తీసుకెళ్ళి మన సినిమాలో కూర్చోబెట్టాలి, అది కరెక్ట్గా సింక్ అయిందా లేదా డైరెక్టర్కి కానీ రైటర్కి కానీ కెమెరామెన్ కానీ వీళ్ళందరికీ అందరికీ ఒకేలా కనిపించాలి. శౌర్య అనే వాడు నా ఒక్కడికి శౌర్య కనిపిస్తుంది కాదు కదా, డైరెక్టర్ కనిపించాలి, భూమి కనిపించాలి, అందరికీ కనిపించాలి. సో ఆ ప్రాసెస్లు చూస్తే నాకేమనిపించిందంటే ఇంత డీసెంట్గా నేను ఇప్పుడు ప్లే చేయలేదు. సో ఒకవేళ నేను ఒక అమ్మాయితో ఉంటే, నాకు నచ్చిన అమ్మాయితో నేను ఉంటే ఆల్మోస్ట్ వరల్డ్ కావాలని సినిమాలు ఎలా ఉంటానో అలాగే ఉంటాను నేను. ఆల్మోస్ట్ 70-80% నేను అలాగే ఉంటాను. సో అది నా క్యారెక్టర్ బేసిక్లీ బయట. సో ఈజీగా పోర్ట్రేట్ చేశాను నేను. ఐ థింక్ నదియా గారితో మీకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. యా, బికాజ్ షీ ప్లేస్ మై మదర్. మా మదర్ కాబట్టి ఆబ్వియస్గా. అంటే మా అత్తగారు కదా, కలిపేశారు అసలు. బట్ యా, ఐ ఫీల్ లక్కీ టు హ్యావ్ గాటన్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్. ఐ మీన్ షీ లుక్స్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అండ్ చాలామంది చెప్పారు యూ యాక్చువల్లీ లుక్ లైక్ మదర్ అండ్ డాటర్. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్, యునో. సో యా, వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ వర్క్డ్ విత్ హర్. మురళీ శర్మ గారు అమేజింగ్ కాస్ట్ అండి. Yeah, I had a great time working with her. What is it you learned from Nadia garu? I just like her energy on set, and she has this great energy, and she's childlike, so very easy to work with. Okay. Edi airs undavu, edi attitude undavu. She's such a big star, but she's just like super chill on set, so that's what I really like about her. Wonderful. Yeah. ఓకే, సో మ్యూజిక్ ఈ సినిమాకి చాలా చాలా పెద్ద ఎసెట్, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. విశాల్ చంద్రశేఖర్ గారు హ్యాస్ గివెన్ వండర్ఫుల్ 2 సాంగ్స్ అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ తమన్ గారు మనకి ఇప్పుడు రిలీజ్ అయినది 2. యా, సో విశాల్ చంద్రశేఖర్ గారు చేస్తుండగా తమన్ గారు ఈ 2 సాంగ్స్ స్పెషల్గా రావడం ఎలా జరిగింది? ఎవరు చెప్తారు? అది ఎవరు చెప్తారు? అది చిన్నబాబు గారి కాల్ అండి. యాక్చువల్లీ ఇందులో మాకు ఒక ఫోక్ సాంగ్ కావాలి. ఆ ఫోక్ సాంగ్ ఖచ్చితంగా అంటే ఈ వైరల్ అయితేనే, ఇప్పుడు ఈ మధ్య ఏదైనా ఒక పాట వైరల్ అయితే కానీ జనంలోకి వెళ్ళట్లేదు, నోటీస్ చేయట్లేదు, ఆడియన్స్ నోటీస్ చేయట్లేదు. అలాంటి సాంగ్ ఒకటి కావాలి. అంటే విశాల్ గారు చేయరని కాదు, ఆయనది ఒకలా ఉంటే మన తెలుగు సెన్సిబిలిటీస్కి మనకి కావాల్సిన టేస్ట్కి మ్యూజిక్ చేయగలిగింది తమన్ గారు కాబట్టి. చిన్నబాబు గారికి అంటే చిన్నబాబు గారు ఉండబట్టి మాకు తమన్ వచ్చారండి, లేదంటే రారు. సో ఆయనకున్న యాక్సెస్ వలన తమన్ గారు కాల్ చేసి ఇలా నాకు ఒక ఫోక్ సాంగ్ కావాలి అని చెప్పి. అసలు యాక్చువల్లీ ఫస్ట్ వెడ్డింగ్ సాంగ్ ఒకటి చేశారండి, వడ్డాణం సాంగ్. తర్వాత ఈ ఫోక్ బిట్ అనుకున్నదల్లా అదొక ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక సాంగ్ వచ్చేసరికి ఆ సాంగ్ వినగానే మాకు ఇంకా ఎక్సైట్మెంట్, ఇంకా వచ్చేసింది వైరల్ సాంగ్, వచ్చేసింది, రావాల్సింది, ఏదైతే కోరుకుంటున్నామో అది వచ్చేసింది అనుకున్నాం. ఈరోజు దిగునాగా ఈ సినిమాకి యూఎస్పి అయిందండి. డెఫినెట్గా, అవును అవును, ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది. రితు, మేము అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని డాన్స్ చేయడం చూసి, అది కూడా ఫోక్ సాంగ్. చాలా కష్టపడ్డానండి.
ఫోక్ సాంగ్ లో ఎనర్జీతో డాన్స్ చేస్తూ కూడా క్యూట్ గా కనిపించొచ్చు అని మీరే ప్రూవ్ చేశారు నిజంగా కదా అంత క్యూట్ గా కూడా క్యూట్ గా చేయొచ్చా అలా ఎందుకు చేశానో మీరు యాక్చువల్లీ యు విల్ సీ ఇట్ ఇన్ ద ఫిల్మ్ ఆహో దానికి కూడా రీజన్ ఉంది యా యా ఓకే సో ఇమాలో రీజన్ లేకుండా ఏ సీన్ జరగదు ఏ డైలాగ్ జరగదు నిజంగా ఫస్ట్ టైం ఒక డాన్స్ నంబర్ చేస్తున్నారు కదా అంత హై ఎనర్జీ డాన్స్ నంబర్ యా ఇట్స్ నాట్ మై స్టైల్ అండి యాక్చువల్లీ బట్ చాలా కష్టపడ్డాను అండ్ ఐ థింక్ షేక మాస్టర్ అండ్ హిస్ టీమ్ రియల్లీ హెల్ప్ మీ బట్ ఆ 4-5 డేస్ నేనైతే ఎంత స్ట్రెస్ తీసుకున్నానో బట్ ఎవ్రీబడి గేమ్ మీ రియల్లీ లైక్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ సెట్ చిన్నబాబు గారు వంశీ గారు సౌజన్య గారు అందరూ దే గేమ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఓన్లీ దెన్ ఐ కుడ్ యునో మేనేజ్ టు డూ ఇట్ యా నేను అంటే అంత డాన్స్ నంబర్స్ కి స్కోప్ ఉండే స్క్రిప్ట్స్ మీరు ఏమో కరెక్ట్ గా ఎంచుకోవట్లేదు లేకపోతే అది రావట్లేదు ఏమీ అర్థం కావట్లేదు బట్ యా వెరీ సూన్ నేను చేస్తా యా దిగు దిగు దిగునాగానే కాదు మనకి సిద్ శ్రీరామ్ గారు కూడా పాడడం వల్ల కూడా కోలకళ్ళే ఇలా కూడా చాలా మంచి హిట్ అయింది సాంగ్ సో ఐ థింక్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు కూడా అవి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయని అనిపిస్తుంది నా ఫేవరెట్ సాంగ్ అన్నది కోలకళ్ళే అనేది నా ఫేవరెట్ సాంగ్ అది నా ఈ సినిమాలో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అది యా యు సేమ్ అండ్ ఐ ఆల్సో లైక్ ద సంగీత్ సాంగ్ వడ్డానం చుట్టేసి అది కూడా బాగుంటుంది యా ఓకే సో సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్ యూనో చాలా కలర్ఫుల్గా ఉంది ప్లెజెంట్గా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు వంశీ గారి గురించి వంశీ పచ్చిపులుసు గారి గురించి అది అంత బాగా రావడానికి ఫస్ట్ మేము కలర్ కాంబినేషన్ మీద వర్క్ చేసాము కలర్ ప్యాలెట్ క్రియేట్ చేసాము సో అది క్రియేట్ చేసి దాంట్లో నాకు వంశీ చాలా ఆప్షన్స్ ఇచ్చాడు సో నేను వంశీకి చెప్పాను ఈ 3 ఎపిసోడ్స్ 3 కలర్స్లో వెళ్దాము ఆ ఎమోషన్ చెప్పేలాగా వెళ్దాము అని అన్న తను దానికి చాలా వర్క్ చేశాడు చాలా అంటే చాలా వర్క్ చేసి ఒక 3-4 నైట్స్ కూర్చొని నాకు కాంబినేషన్ సజెషన్ ఇచ్చాడు సరే ఓకే అని చెప్పి నేను సెలెక్ట్ చేశాను అందుకే అంత రిఫ్రెష్గా కొత్తగా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి రైట్ రైట్ అంటే మనం ఎప్పుడు చూసే కలర్సే అని ఫ్రెష్గా ఉంటాయి అవును అవును అంటే ఒక అమ్మాయిగా మీ అవుట్ఫిట్స్ అసలు భలే అనిపించాయి యాక్చువల్లీ క్రెడిట్ గోస్ టు సౌజన్య గారు బికాజ్ యా చాలా ఇన్వాల్వ్ అయ్యి షీ మేడ్ షూర్ ఆ సారీస్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ అన్నమాట దీంట్లో మేము ఈకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ అంతా కూడా సో పర్యావరణానికి ఇబ్బంది లేదు ఈ మా బిజినెస్ ఎంత డీటెయిలింగ్ తీసుకున్నా చాలా డీటెయిలింగ్ క్యారెక్టర్ భూమి అంటే ఏంటి రైట్ సో క్యారెక్టర్ నుంచి వాళ్ళు చేసే పనులు కూడా ఆకాష్ ఆకాష్ పేరేంటి ఆకాష్ చేసే వర్క్ కూడా క్యారెక్టర్కి సంబంధించి ఉంటుంది సో ఒక్కొక్కటి రివీల్ చేద్దాం అన్నీ ఒకేసారి ఓకే సో అదే ఎక్కడ క్యారెక్టర్కి కథకి అవేగా వెళ్ళకుండా వాళ్ళు చేసే ప్రతి పని ప్రతి మాట వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు సో ఒక ఉమెన్ అంటే నేను అనేది జెంట్స్ అంటే మెయిల్ చేయకూడదు ఫీమేలే సూపర్ అలానే కాదు అంటే ఇప్పుడు మేల్ డైరెక్టర్స్ చూస్తారు ఒక అమ్మాయిని ఎలా చూస్తే అందంగా ఉంటుంది ఎలా చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రెడీ చేస్తారు కానీ ఇప్పటివరకు ఫీమేల్ చేయలేదు అసలు ఒక అబ్బాయి నిజంగా అమ్మాయికి ఎలా నచ్చుతాడు ఎలాంటి క్యారెక్టర్ ఉంటే నచ్చుతాడు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటే నచ్చుతాడు సో అతని నోటి నుంచి ఏ వర్డ్స్ వస్తే బాగుంటుంది సో అది తెలుస్తుంది ఇప్పుడు అంటే ఒక ఫీమేల్ డైరెక్ట్ చేస్తే హీరో ఎలా కనిపిస్తాడో తెలుస్తుంది ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయి ఎలా ఉంటే బాగుంటుంది నేను ఎప్పుడు అది నమ్ముతానండి అబ్బాయిలకి ఎప్పుడైనా కాస్ట్యూమ్ డిజైనర్ కానీ హెయిర్ స్టైలిస్ట్ అమ్మాయిలు ఉండాలి ఎందుకంటే వాళ్ళకి నచ్చిన అమ్మాయికి నచ్చాలి కదా వాళ్ళు నచ్చినట్టు రెడీ చేస్తారు అబ్బాయికి ఎప్పుడు అలా ఉండాలి అమ్మాయికి ఎప్పుడు అబ్బాయి ఉండాలి సో కాంట్రాస్ట్ ఉంటేనే జనం నచ్చుతుంది డెఫినెట్లీ వాళ్ళకి సో మన అలాగే నేను లేడీ డైరెక్టర్ మన సౌజన్య గారితో చేసినప్పుడు లేడీ డైరెక్టర్ అయిన సౌజన్య మా అక్క సినిమా తీసినప్పుడు నన్ను ఇలా చూడాలనుకుంటుందా ఇప్పుడు నేను ఎప్పుడు అలా చూసుకోవాలా సీరియస్లీ ఆ ఇన్ షర్ట్ కానీ అది కానీ క్లాస్గా ఫైట్ చేస్తున్నా కూడా హెయిర్ ఎగరకూడదు డ్రెస్ నలగకూడదు అక్క అలా ఫైట్ చేస్తారక్క నాకు అలాగే నీట్గా కావాలి అంత నీట్గా ఎలా కొడతారక్క
సో అలాగే చేపించండి. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ వండర్ఫుల్ బ్యానర్, సినిమాకి ఏం కావాలో వీలైతే దానికన్నా ఎక్కువే ఇచ్చి మరి మనకి వండర్ఫుల్ యూనో అవుట్పుట్ని తీసుకొస్తూ ఉంటారు బ్యానర్. సో మీరు ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. సో హౌ వాజ్ ఇట్ అసోసియేటింగ్ విత్ సితారా? బ్యూటిఫుల్ అండి. అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ హారిక హాసిని క్రియేషన్స్ ఈ సినిమాకి ఇద్దరు ఒకళ్ళే ఉన్నారు నా ఫీలింగ్ బేసిక్లీ. ఓకే. ఒక సినిమాని ఇంతలాగా ప్రేమించచ్చా? బికాజ్ మాట చెప్తానండి, ఒక ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత మన ఇష్టమైన డెస్టినేషన్ మన యుఎస్కే కానీ లేకపోతే అమలాపురమే కానీ ఎక్కడికైనా ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, వెళ్ళిపోదాం అనిపిస్తుంది అనిపిస్తుంది. కానీ ఒక మనిషి మాత్రం ఎప్పుడు డ్రైవ్ చేస్తూ ఉండాలి, డెస్టినేషన్ కూడా డ్రైవ్ చేస్తూ ఉండాలి. అలాంటి యొక్క డెస్టినేషన్ డ్రైవ్ చేస్తే చిన్నబాబు గారు అని వంశీ గారు. అంటే మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నీ నీకేం కాదు, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, నువ్వు ధైర్యంగా ఉండు, సినిమా కోసం చేయాలి అని ఒక్కడనే కాదు. బికాజ్ సినిమా అంటే నేను ఒక్కడిని, రీతి ఒకటి, డైరెక్టర్ ఒకటి కాదు కదా, 500 నుంచి 1000 మంది మధ్యలో పనిచేస్తుంటారు ఈ సినిమాకి. సో వీళ్ళందరినీ కలుపుని పోయి ఒక డెస్టినేషన్ తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆ సినిమాకి అందరికీ నచ్చేలాగా, కొన్ని కోట్ల మంది నచ్చేలా తీయాలంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అది దానికి ఒక విజన్ ఉండాలి, దానికి ఒక పేషెన్స్ ఉండాలి. అది సత్తా ఉన్న ప్రొడక్షన్ హౌస్ ఇది, సితారా అండ్ హారిక క్రియేషన్స్ రెండు. అండ్ యా, సితారా ఎంటర్టైన్మెంట్స్ ట్రాక్ రికార్డ్ మీరు చూడండి, యూ నో దట్ దే ఓన్లీ ప్రొడ్యూస్ క్వాలిటీ ఫిల్మ్స్ అండ్ చాలా బాగా చూసుకున్నారు, నాట్ జస్ట్ యాజ్ యాక్టర్స్ బట్ అందరినీ టెక్నీషియన్స్ని అందరినీ చాలా బాగా చూసుకున్నారు. అండ్ చిన్నబాబు గారు ఐ థింక్ ఇస్ మై ఫేవరెట్, ఐ ఫీల్ లైక్ హీస్ అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ప్రతిసారి ఫుటేజ్ చూసినప్పుడు హీ వుడ్ కమ్ టు మీ అండ్ సే చాలా బాగా చేస్తున్నావు ఇది అది అని. సో ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి, నాట్ జస్ట్ చిన్నబాబు గారు, వంశీ గారు ఆల్సో. సో ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఇంకా ఎన్నో మూవీస్ చేయాలి అని ఐఎమ్ హోపింగ్. చాలా రెస్పాన్సిబిలిటీగా చేస్తారు సినిమాని, అంటే యూత్స్ ఏ జానర్ సినిమాలు చేసినా సరే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అంటే అది మా సార్ని చూస్తే అర్థం ఉంది, చిన్నబాబు సార్ ఆయన ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆయన, అంటే ఆయన ఎలా ఉండాలనుకుంటారో సొసైటీకి ఇచ్చే సినిమాలు కూడా అంతే, ఆయన పట్ల ఆయన ఎంత బాధ్యతగా ఉంటారో. సో ఆడియన్స్ చాలా బాధ్యత, అంటే చాలా బాధ్యతగా చేస్తారు అది. సో ఇలాంటి సినిమాలు తీయాలి, వాళ్ళని మనం తప్పుదో పట్టించకూడదు అలా అని చెప్పి నేనేంటి మెసేజ్లు అవి కాదు, మెసేజ్ కాదు. ఒక సినిమాని చూసినప్పుడు చాలా హ్యాపీగా సరదాగా వెళ్ళిపోవాలి. అది యూత్ ఎంటర్టైన్మెంట్ అయినా అది ఫ్యామిలీ అయినా ఇప్పుడు దీంట్లో అన్నీ ఉన్నాయి, యూత్ ఫ్యామిలీ అన్ని ఏజెస్ వాళ్ళు 18 నుంచి 60 ఏజ్ వరకు అందరూ చూడొచ్చు సినిమా. చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే అక్కడి నుంచి అందరూ చూడొచ్చు సినిమా, అంత రెస్పాన్సిబిలిటీగా ఉంటారు వీళ్ళు. డబ్బుల కోసం లేదు, ఈ సినిమాకి ఇంతే పెట్టాలి ఇంత పెట్టకూడదు, సినిమాకి ఏం అవసరం, సీన్కి ఏదో అవసరం, నేను అన్నా సరే సార్ ఇదా ఎందుకు ఆ సీన్ అలానే కావాలి, దాన్ని ఖర్చు పెట్టమంటారు, ఎవరు అలా చెప్పరు. బేసిక్గా డైరెక్టర్లు అడుగుతారు, ప్రొడ్యూసర్స్ ఇవ్వరు, కానీ ఇక్కడ అడిగిన దానికన్నా కూడా సీన్కి అవసరమైంది కరెక్ట్గా ఇస్తారు. ఇంతకుముందు సినిమా రిలీజ్ అంటే అది ఆబ్వియస్లీ థియేటర్స్ అనే ఉండేది, ఇప్పుడు ఓటీటీయా థియేటర్సా అని మనం స్పెషల్గా మెన్షన్ చేస్తూ ఆడియన్స్కి ఇంజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో లాక్డౌన్ డిఫికల్టీస్ అందరికీ తెలిసిందే, ఛాలెంజెస్, బట్ ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందా ఓటీటీయా థియేటరా అన్నది కానీ? అస్సలు రాలేదు సార్, చాలా క్లియర్ ఉన్నారు చిన్నబాబు సార్ ఈ సినిమాని ఎలా చూడాలన్నారు, ఎక్కడ చూడాలనుకున్నారో ఆయన మైండ్లో చాలా క్లారిటీ ఉంది. ఇంకొక మాట రాదు, ఒకటి ఫిక్స్ అయ్యారంటే అంతే, ఇంకా మాట్లాడట్లేదు మనం, అది కనిపిస్తుంది అంతే మనం. అండ్ వీఆర్ గ్లాడ్ దట్ 29th థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది, అందరం చక్కగా పండగలాగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడొచ్చు. అండ్ కమింగ్ టు డైలాగ్స్, గణేష్ గారు ఐ థింక్ నేలవిడిచి సాము చేయకుండా, అంటే క్యారెక్టర్ మీరు ఇందాక అన్నట్టు ఆ క్యారెక్టర్స్ని ఆ పరిధి దాటకుండా ఎట్ ద సేమ్ టైం రియలిస్టిక్గా ఉంటూనే ఎంటర్టైనింగ్గా కానీ సినిమాటిక్గా కానీ కూడా చెప్పడం, ఇది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది, ఎంత స్పెషల్గా ఉంటాయి డైలాగ్స్? డెఫినెట్లీ అండి, ఇందాక సౌర్య గారు అన్నట్టు ఇందులో ఏది మాట్లాడినా కొలత వేసి మాట్లాడాలని, ఏదో అవేగా ఉన్న ఒక్క మాట మాట్లాడినా తెలిసిపోతుందన్నమాట, స్క్రిప్ట్లోని పేపర్లోంచి వచ్చి మనల్ని కొడుతున్నట్టు ఉంటుంది ఆ పదం. దాన్ని ఫస్ట్ నన్ను చెప్పాలంటే కూడా చిన్నబాబు గారు నేను రాశానన్న దానికంటే ఆయన నాతో రాయించుకున్నారంటే కరెక్ట్ అండి. అండ్ వంశీ గారు విషయానికి వస్తే ఆయన యాక్చువల్లీ ఈ 2 లాక్డౌన్స్ చూసామండి ఈ సినిమాతో. ఫస్ట్ ఒక షెడ్యూల్ జరిగిన తర్వాత లాక్డౌన్ వచ్చింది, అప్పుడు ఒక 7 మంత్స్ అలా ఆగిపోయి ఉంది సినిమా. ఆ టైంలో చాలా చాలా మంచి ఆఫర్స్ వచ్చినాయి, అంటే సినిమాకు ఉన్న లుక్ కానీ కలర్ కానీ సెకండ్ లాక్డౌన్ టైంలో అయితే ఇంకా వచ్చినాయి అండి. బట్ వీళ్ళు మాత్రం ఇది థియేటర్స్ సినిమా, థియేటర్స్లోనే చూడాలి, అది థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటూ తీసుకెళ్ళారండి. అండ్ డైలాగ్స్ విషయంకి వస్తే చాలా, అంటే
పెద్ద పెద్ద మాటలే ఉండవు అంటే ప్రతి ఎంత ఎమోషన్ మాట్లాడినా కానీ లేమ్యాన్కి కూడా అర్థమయ్యేలా ఉండాలి. అంతేగాని మీరేమి ఫిలాసఫీ చెప్పొద్దు ఇదో చెప్పొద్దు క్లియర్గా ఇప్పుడు పుస్తకం అన్న డైలాగ్ ఉంది ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. అయితే యాక్చువల్లీ ఆ డైలాగ్ సినిమాలో వస్తే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి. ఆ సిచ్యువేషన్లో ఆ డైలాగ్ వింటే ఇది ఎందుకు ఇక్కడ రాశారన్న దానికి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుందండి. అలాంటివి ఈ సినిమాలో చాలా ఉన్నాయండి. ప్రతి సీన్లోను ప్రతి క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్స్ లేకపోతే రాయలేమండి. ఆ క్రెడిట్ మాత్రం సౌజన్య గారికి ఇవ్వాలి. ఇలా ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలండి, ఇలా మాట్లాడకూడదు. ఏదైనా కొంచెం ఇది తేడాగా ఉంటే ఇది ఎందుకు రాస్తున్నారండి అని నాతో ఒకవేళ నన్ను అడిగి నేను కన్విన్స్ చేయాలని చూస్తే చిన్నబాబు గారికి వెళ్ళి ఇది వద్దండి అని చెప్తా ఉండేవారు. చాలా డైలాగ్స్ అండర్లైన్ చేస్తారు, అంటే గుర్తుపెట్టుకుని బయటకు వచ్చి డిస్కస్ చేస్తారు. చాలా బాగా రాశారు అలాంటి విషయం. అంటే చాలా బాగా చేయడం పక్కన పెడితే ఒక డైలాగ్సే కాదు, టీమ్ వర్క్, అన్ని వర్క్స్ చేశారు, అన్నీ చూసుకున్నారు ఆయన. ఫస్ట్ డైలాగ్స్, దాని తర్వాత మిగతా అన్ని వర్క్స్ మాతో పాటు కలిసి వర్క్ చేస్తారు. డైలాగ్ రాసిన పని అయిపోయింది అన్నట్టు కాకుండా ఈ రోజు వరకు డైలాగ్ రాయడంతో పని స్టార్ట్ అయింది. కానీ ఆ విషయంలో నేను చాలా థ్యాంక్స్ చెప్తాను గణేష్ గారికి. అన్ని విషయాల్లో ఈ రోజు వరకు నాతో, ఇప్పుడు కాదు రేపు రిలీజ్ అయ్యే వరకు కూడా ఆయన అలాగే ఉంటారు, అయిన తర్వాత కూడా మేము ఇలాగే ఉంటాం, ఎప్పటికీ ఇలాగే ఉంటుందండి. వెరీ గుడ్ అనమాట. అంటే చాలా అలా ఎవరు ఉంటారు, లేదు నేను వీళ్ళని కాదు నరియా బాగుంటుంది, ఈ డైలాగ్స్ ఇలా బాగుంటాయి, ఆ విషయంలో చాలా గైడ్ చేశారు, నాకు చాలా సపోర్ట్ అనమాట. మూవీలో వాయిస్ ఓవర్స్ కూడా నాకు చాలా నచ్చాయి. దోస్ డైలాగ్స్ ఆర్ రియల్లీ గుడ్ గణేష్ గారు. సూపర్. సో మీతో మాట్లాడాక ఈ సినిమా గురించి ఇంకా యూనో ఎక్స్పెక్టేషన్ పెరిగింది, థియేటర్లో సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనే ఆతృత పెరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. టు ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ వెయిటింగ్ ఫర్ అక్టోబర్ 29th. థ్యాంక్ యూ సో మచ్.